Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉమ్మడి రాష్ట్రంగా మరి 10 సంవత్సరాలు మనకి రాజధానిగా హైదరాబాద్ ఉండగా ఉన్నపల్లంగా అయ్యగొడుకులు తడిచేసిన బట్టలు కూడా ఉంటాయి కవర్లు వేసుకొని హైదరాబాద్ నుంచి అమరావతి కరకట్ట దగ్గరికి వచ్చి పారిపోసి దాక్కున్నారు కాబట్టి హోదాననే దిగజార్చిన చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా హోదా బతికి ఉందంటే జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన నిర్ణయాల వల్ల జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏకైక విషయం ఏంటంటే మన హోదా సాధించి తీరాలని చెప్తా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడతా ఉన్నా మాట నేను ప్రతి స్పీచ్ లో కూడా రెండుసార్లు మాట్లాడతా రెండుసార్లు కూడా నేను మరి హోదాపైనే మాట్లాడాను కాబట్టి హోదా అనేది ఎప్పటికైనా ఇచ్చి తీరాలి అదేదో అయిపోయిందనో అటకెక్కిందని అనుకునే విషయం కాదు ఎందుకంటే రాష్ట్రానికి దిశా దిశగా మారే విధానం అది కాబట్టి హోదా ఇచ్చి తీరాలి కేంద్రం గాని ఎవరైనా గాని ఆ మాట ఇచ్చారు కాబట్టి మరి రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఇచ్చారు కాబట్టి ఆ మాటకు విలువ ఉండాలంటే ఖచ్చితంగా హోదా ఇచ్చి తీరాలి లేదు మాట ఇచ్చందర్లాగా మనం కూడా తప్పుకున్నామనే భావం కాకుండా ఖచ్చితంగా రాష్ట్రానికి హోదా ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంది కాబట్టి దీన్ని చిన్నచూపు చూడాల్సిన పని లేదు ఖచ్చితంగా హోదా ఇవ్వాలని చెప్తా ఉన్నా అదే విధంగా మరి మన రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు ప్రజలకు లబ్ధి చేరుతా ఉంటే ఎక్కడైనా గానీ ఇంకా బెటర్ గా చేయాలి ఇంకా బెటర్ గా ఇవ్వాలి 10 కాదు ఇంకో 15 ఇవ్వాలనే కాన్సెప్ట్ లో ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటది కానీ ఇదేం కర్మ తెలియట్లా ఇక్కడికి వచ్చిన ఎంపీలు గానిండి ఒక ఆయన చూస్తే సినిమా టికెట్ల రేట్లు తగ్గిపోయిన ఒక ఆయన సినిమా అడ్డుకుంటా ఉన్నారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు మరి ఇంకో ఆయన చూస్తే ఈ పథకాలు ఆపేయాలండి రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉంది రాష్ట్ర ప్రజలు మరి ఆడ బాగుపడతారు కాబట్టి వీళ్ళందరిని అడ్డుకోవాలి కాబట్టి పేదోళ్ళు కడుపు నిండా తింటా ఉన్నారు కాబట్టి ఈ పథకాలు ఆపాలని చెప్పి కొంతమంది మినిస్టర్లను కలిసి కానీ పార్లమెంట్ లో కానీ మాట్లాడే పరిస్థితి ఇక అక్కడ ఏకంగా చూస్తే మరి ఏపీలో చూస్తే ఎక్కడో చోట కులాల మధ్య మతాల మధ్య శిచ్చులు పెట్టి మరి రథాలు తగలబెట్టాలని గుళ్ళు మరి గోల్చాలని విగ్రహాలు గోల్చాలనే విధంగా చేస్తా ఉండి మతాల మధ్య కులాల మధ్య శిచ్చులు పెడతా ఉన్నారు అందులో భాగంగానే ఏపీ ప్రభు ఏపీలో ఉన్న మరి బీజేపీ నాయకులు చాలా మంది చంద్రబాబు నాయుడు గారి సంఖ్యకి దిగటంలా చంద్రబాబు నాయుడు గారి సంఖ్యలోనే తిరుగుతా ఉన్నారు ఆయన కూడా మోస్తా ఉన్నాడు ఎందుకంటే అవకాశం లేదు నాకు ఈ ఛాన్స్ పోద్దేమో ఎవరన్నా నన్ను వదిలేస్తే నేను ఏకాకిని అవుతానని చెప్పి అందరి సపోర్ట్లు ఎవరు తలగాలంటే వాళ్ళకి అందించుకుంటా ఉంటాడు ఎవరు వస్తానంటే వాళ్ళని పిలుచుకుంటాడు సంఖ్య వేసుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి రాష్ట్రంలో ప్రతిపక్షంతో కలిసి పనిచేసే వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకు ఒక పార్టీ ఉంది వాళ్ళకు ఒక స్టాండ్ ఉందనే భావం కాకుండా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు వీళ్ళ నిర్ణయాలు అన్నట్లుగా తయారైపోయారు మరి రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నా పేదవాళ్ళు సంతోషంగా ఉన్నా రైతులు సంతోషంగా ఉన్నా భరించలేకపోతా ఉన్నారు భరించలేని దానిలో ఈ మధ్య కాలంలో ఉద్యోగస్తులు మరి గత ప్రభుత్వం చాలా రోజులు సమ్మెలు జరిపిన సందర్భాలు అండి ఒకటి రెండు రోజుల్లో కూర్చోబెట్టి మాట్లాడి సరిచేసి వాళ్ళందరూ బాగుండాలి ఇది మీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే ప్రతిపక్షాలు కొంతమంది ఎల్లో మీడియా కలిసి ఏడుస్తా ఉండి మొత్తం చోట రగ్గొప్పుకొని ఏడుస్తా ఉన్నారు ఎందుకంటే బయట చూస్తే బాగదని చెప్పి ఒకే రగ్గొప్పుకొని లోపల ఇదేంటి ఇట్లా జరిగింది ఉద్యోగస్తులు మనకేదో మనం అనుకున్నది ఏదో చేస్తారనుకుంటే తీరా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకొని మరి సమ్మెను విరమించారు కాబట్టి దీని మీద కూడా కామెంట్ చేసి దిగజారి మాట్లాడుతూ ఉన్నారు అంటే రాష్ట్రంలో ప్రజలు గాని ఉద్యోగస్తులు గాని రైతులు గాని విద్యార్థులు గాని ఎవరైనా సరే ఏడుస్తూ ఉండాలా బాధపడుతూ ఉండాలా నష్టపోతూ ఉండాలా రాష్ట్రం అధోగతి పాలవ్వాలని ప్రతిపక్షం చేస్తున్న కుట్రలు చూస్తూ ఉంటే చాలా దారుణంగా అనిపిస్తా ఉంది ఇప్పటికైనా ఎవరి స్టాండ్ వాళ్లకు ఉంది ఎవరు ఏమన్నా చేయగలుగుతామని చెప్పే ఒక భావం మీలో ఉంటే ఇప్పటికైనా మీ ఎంపీలను కానివ్వండి మిగిలిన పార్టీలు వాళ్ళ కానివ్వండి వాళ్ళందరూ కూడా హోదా పైన కానీ పోలవరం నిధుల పైన కానీ మన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలు ఏమైతే ఉన్నావో అవన్నీ తీసుకురావాలని కోరాలేగా తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఆపాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చేస్తా ఉన్న కార్యక్రమాలు కానీ మేలు కానీ జరగకుండా ఉండాలని చెప్పి మీరు లెటర్లు ఇచ్చి మరి దాన్ని ఆపాలని చూస్తారంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి లేదు టీడీపీ అనేది ఆల్రెడీ చచ్చిపోయిన దాన్ని ఆ లొకేషన్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నాలుగు తలకాలు అంటించుకొని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను బీజేపీ వాళ్ళు ఇంకా ఎవరు దొరికితే వీళ్ళు వాళ్ళని ఏం లేదు ఎర్రజెండా నాయకులు కానీ వీళ్ళందరినీ కూడా కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు ముష్టి యుద్దం చేస్తా ఉన్నాడు కాబట్టి ముష్టి యుద్దాలు మానుకొని గతంలో నువ్వు చేసిన తప్పులు మేం చేయటంలా ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు విద్యార్థులకి మేమందరం కూడా మరి గతంలో అమ్మఒడి ద్వారా కానీ ఏదైనా 15,000 రూపాయలు ఏదంటే అవన్నీ ఇస్తా ఉంటే మీరు గతంలో దీనికంటే బెటర్ గా చెప్పారు 5,000 10,000 అదనం చెప్పారు అంటే మాకంటే ఎక్కువ మేము ఇస్తాం మీరు ఇస్తామని చెప్పినా కానీ ప్రజలు నమ్మలేదు అంటే ఇక్కడ ఏంటంటే మా పైన ఉన్న నమ్మకం
జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పరనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు కాబట్టి ఓటేసి గెలిపించారు. మరి మీరు ఎక్స్ట్రా ఇస్తాము రోడ్డు మీద కనిపించినప్పుడు కూడా ఏదైనా హామీ దొరికితే చెవులో దొరికి ఇవ్వడం చెప్తే ఆ హామీ కూడా రోడ్డు మీద చెప్పేశారు. ఒక హామీ అయినా 600-700 హామీలు ఇచ్చి పక్కకు తప్పుకొని ఇవాళ గాలి కొదిలేసి ఓడిపోయిన తర్వాత కేకలు పెడబొబ్బలు పెట్టి చంద్రబాబు నాయుడు ఏడుస్తా ఉంటే పదవి పోతే చంద్రబాబు నాయుడు గారు భరించలేడు, ఆ ఓటమిని తట్టుకోలేడు. ఎప్పుడూ కూడా బతికున్నంతకాలం నా కళ్ళెదురుగా నేనే సీఎంగా ఉండాలని కోరుకున్న ఏకైక వ్యక్తి. కాబట్టి సొంత మామగారిని ఒక్క పోటు పొడిసి మరి సీఎం సీట్లు లాక్కున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ కూడా వైదొలిగిచ్చి రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా పాలిస్తా ఉన్నారు. ఇలా ఇవాళ ప్రతి వాడికి అకౌంట్కి గతంలో ఏదన్నా సంపాదన రాష్ట్ర సంపాదన ఉందంటే వాళ్ళ నాయకులకి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేది, కానీ వాళ్ళ పేదవాడి అకౌంట్కి డైరెక్ట్గా వస్తా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప సంకల్పమే తప్ప మరొకటి కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా అక్కడ ఏపీలో ఉన్న బీజేపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకా ఎవరన్నా కానివ్వండి వాళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి తప్ప ప్రభుత్వాన్ని పడగొట్టాలి, పేదవాళ్ళని ఆకలితో చంపాలని ఆలోచన చేయకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఏమండి ఇప్పుడు ప్రధాని ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఒక అన్సైంటిఫిక్ గా విడగొట్టింది అనేది మేమే డైరెక్ట్ గా పార్లమెంట్ సాక్షిగానే చెప్తాం. నేనే చెప్పాను, కృష్ణయ్య కూడా చెప్పారు, అందరూ కూడా చెప్తున్నాం, విజయసాయిరెడ్డి గారు చెప్పారు, మేమందరం కూడా. ఇప్పుడు ఆ రకంగా అన్సైంటిఫిక్ గా వాళ్ళు విభజించి ఏ రకమైన డిస్కషన్ లేకపోకుండా మొత్తం పార్లమెంట్ తాళాలు వేసేసి తీసుకొచ్చి ఆ పెప్పర్ స్ప్రేలు తీసుకొచ్చి ఏ రకంగా చేసి ఈ రకంగా అడ్డగోలుగా చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అసలు రాష్ట్రంలో ఒక సీట్ కూడా లేకుండా పోయింది. అదే మేము బీజేపీని కూడా ఒకటే చెప్తున్నాము, మీ అక్కడ ఏదైతే తప్పులు జరిగినాయో మీ దగ్గర నుంచి అది సరిదిద్దుకొని దాన్ని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పెట్టమనే మేము అడుగుతున్నాం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మేము ఏదైతే మేము చెప్పుకుంటూ వచ్చామో దాన్నే అక్కడ పార్లమెంట్ సాక్షిగా ఉద్ఘాటించారు. ఖచ్చితంగా ఈ యొక్క మా యొక్క ఒత్తిడిని కూడా తీసుకొచ్చి ఏ రకంగా రాష్ట్రానికి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పొందుపరిచారో ఆ యొక్కటి పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేదానికి మా యొక్క ప్రయత్నం కూడా. ఇప్పుడు ఒకటండి, ఆహా బాడీ షేమింగ్ అంటే ఇప్పుడు తల్లిదండ్రులను తీసుకొచ్చి ఒక ఎంపీ సాటి ఎంపీని తీసుకొచ్చి ఒరే అంటే యాక్సెప్టెన్స్ ఉంటుందండి? ఆహా తేడా ఉంది, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఆయన కూడా నేను చెప్పేది ఏంటంటే ఆయన తెలుసుకుంటాడని, ఎందుకంటే పార్లమెంట్లో దగ్గర దగ్గరగా 500 పైన లోక్సభలో కూర్చుంటారు, ఆయన వెనకాలే లేడీ ఎంపీస్ కూడా కూర్చుంటారు, ఆయన తెలుసుకుంటాడని. ఏదో అతనికి ఇప్పుడు ఆయన వయసుకు తగ్గట్టు ఆయన పర్సనాలిటీకి తగ్గట్టు డ్రెస్ వేసుకోవాలి, ఏదో షార్ట్ కుర్తాలు వేసుకుని ఆ ట్రాన్స్పరెంట్లు వేసుకోవడం వలన ఏ రకమైన మెసేజ్ ఇస్తాడని ఆయన కూడా తెలుసుకోవాలి. నేను